రాజకీయం అంటే ప్రజాసేవ, ప్రస్తుతం రాజకీయం అంటే వ్యాపారం. ప్రజాసేవ పేరుతో ముందుకు వస్తున్న రాజకీయ నేతలు అవకాశం రాగానే డబ్బు కోసం పార్టీలు మారుతున్నారు. చేసిన ఖర్చును పెట్టుబడిగా భావించి లాభం కోసం బేరాలు సాగిస్తున్నారు. ఆశించిన లాభం రాగానే పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు పార్టీలు మారే నాయకులకు మంచి సీజన్ వ్యాపారంగా మారింది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాయకులు పార్టీ మారేందుకు కోట్లు డిమాండ్ చేయడం పెద్దపల్లిలో హాట్ టాపిక్ గా మారింది. పెద్దపల్లిలో అసెంబ్లీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీలో మిగిలిన అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పడరాని పాటలు పడుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే నాయకులకు గాలం వేస్తున్నారు. ఇతర పార్టీలలో ఉన్న అసమ్మతి నాయకులను తమ పార్టీలోకి లాక్కునేందుకు రాయబారాలు సాగిస్తున్నారు. గోడ దూకేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్న అసమ్మతి నాయకులు ఇదే అవకాశంగా భావించి బేరసారాలకు దిగుతున్నారు. గిట్టుబాటు ధర కోసం బెట్టు పెడుతున్నట్టు నటిస్తున్నారు. ఫలానా పార్టీ నుండి తనకు ఇంత ఇస్తామని ఆఫర్ ఉందని, మీరెంత ఇస్తారని డిమాండ్ చేస్తున్నారు. గల్లీ లీడర్ల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని ప్రగల్భాలు పలికిన నేతల వరకు డబ్బు కోసం కక్కుర్తి పడుతున్నారు. కొందరు నామినేటెడ్ పోస్టులకు ఆశపడుతుంటే మరికొందరు డబ్బు డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి అసెంబ్లీ బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. ఏమాత్రం ఏమరపాటు ప్రదర్శించినా ఓటమి ప్రమాదం తప్పదని భావిస్తున్న అభ్యర్థులు ఏ చిన్న అవకాశాన్ని జారవిడ్చుకోవడం లేదు. చోటామోటా నాయకులను సైతం పార్టీ నుండి వెళ్లకుండా తగు జాగ్రత్తలు పడుతున్నారు. వేరే పార్టీ నాయకులను, కార్యకర్తలను తమ పార్టీలోకి లాక్కునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు నాయకులు తమకు నచ్చిన పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. కొంతమంది స్వచ్ఛందంగా పార్టీ మారుతుండగా మరికొందరు డబ్బు డిమాండ్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు కౌన్సిలర్ నుండి ఆపై స్థాయి నాయకులకు 10 నుండి 30 లక్షల రూపాయల వరకు బేరసారాలు సాగినట్టు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని ఆశించిన కొందరు నాయకులు కోట్లు డిమాండ్ చేస్తున్న విషయం ప్రస్తుతం తెరపైకి వచ్చింది. ఒక పార్టీ నుండి 2 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ ఉందని, మీరు అంతకంటే ఎక్కువ ఇస్తే మీ పార్టీలోకి రావడానికి సిద్ధమని తనకు తానే రేటు పెంచుకునే ప్రయత్నాలు చేసినట్టు గుసగుసలు వినిపించాయి. కొందరు నాయకులు ఉన్న పార్టీలో జేజీలు కొడుతూ ముందు వరుసలో ఉండి ప్రచారం నిర్వహిస్తూనే మరో పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. గిట్టుబాటు ధర రాగానే పార్టీ మారడం సాధారణ విషయంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందు వరుసలో ఉండి ప్రచారం చేసిన నాయకులే పార్టీలు మారడం, ప్రత్యర్థి పార్టీల నాయకులపై ఘాటు విమర్శలు, అవినీతి ఆరోపణలు సంధించిన వారే ఆ తర్వాత అదే పార్టీలో చేరడం పెద్దపల్లిలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి పట్టణంలోని గల్లీలు, హోటళ్లు, నలుగురు గుమిగుడున్న ప్రతి చోట పార్టీలు మారిన నాయకుల విషయాలే చర్చించుకుంటున్నారు. పార్టీలు మారిన నాయకులు చెబితేనే ఓట్లు వేయాలా, ఏ నాయకుడు ఎంత తీసుకున్నాడు అనే చర్చలు కొనసాగుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో డబ్బుతో కొన్న నాయకులను కాకుండా ప్రజల కోసం పనిచేసే సమర్థుడైన నాయకుణ్ణి పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.